ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా? నా శ్రేయోభిలాషులు, నా బంధువులు, నా స్నేహితులు, మరుముఖ్యంగా ఆత్మీయ శిలువ రక్త బంధువులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలిసిన విషయమే, లోకసువార్త 15వ అధ్యాయంలో ఒక సంఘటన మనం తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. అదే తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అని. కానీ నిజంగా ఈ తప్పిపోయిన కుమారుడు అనే పేరు పెట్టి చెప్పుకునే ఈ స్టోరీలో ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టమనొచ్చు, లేదంటే యేసుప్రభు వారు ఉపమానంగా చెప్పారు కాబట్టి ఉపమాన సందర్భం కావచ్చు. ఏదైనా కానీ ఈ కుమారుడిలో రెండవ కోణాన్ని మనం తక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. ఈరోజు సమాజానికి ఈ రెండవ కోణం చాలా అవసరం. మొదటి కోణం అతను తప్పు, అతని యొక్క ఉద్దేశము కానీ, అతని యొక్క ఆలోచన కానీ, అతని యొక్క స్నేహితులపై, ఇతరులపై ఆధారపడి చేసినటువంటి తప్పిదము కానీ నిజముగా తప్పే. కానీ తప్పులు జరగడం అనేది గొప్ప సంఘటన ఏం కాదు. ఈ రోజుల్లో చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. అవి తెలుసు కానీ తెలియక కానీ ఏ రకంగానే తప్పులు చేస్తున్నారు. కానీ తప్పిన కుమారుడు యొక్క ఈ స్టోరీలో రెండవ కోణం, అతడు మారు మనస్సు పొందడం అనేది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. తండ్రిని తెలుసుకోవడము, తండ్రి వద్దకు రావడము, ఈ స్టోరీలో మనము చాలా ఘట్టాలు ఉన్నాయి. అయితే ఈరోజు దీన్ని ఒక కొత్త కోణంలో దీన్ని ఆవిష్కృతం చేయాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే అతడు తప్పిన కుమారుడు మొదటిగా 15వ అధ్యాయంలో 11వ వచనం నుంచి ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఇతడు ఒక మనిషికి ఇద్దరు కుమారులుండి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అనే మాట నుంచి ఈ చరిత్ర మనకు, ఈ కథన మనకు ప్రారంభమవుద్ది. తండ్రి ఆస్తిలో భాగము అడగడం అంటే దీన్ని అంట నేను పొగరుతనం. యవనస్తుడు కాబట్టి తండ్రిని ఎంతో కష్టపడి సంపాదించి ఒక సంసారాన్ని సిద్ధపరిచి, భూములో ఉన్నవండి, ఇల్లు ఉన్నవండి, ఒక స్వాస్థ్యాన్ని సంపాదించిన తండ్రిని ఎదిగిన ఈ కుమారుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, నీ ఆస్తి నాకు రావలసినటువంటి భాగము నాకు ఇచ్చేయి. నిజంగా దీన్ని నేను అంటాను, ఇది పొగరబోతుతనం అంటాను. ఎందుకంటే బాధ్యత మరిచిపోయాడు. తండ్రి ఎంత కష్టపడి సంపాదించాడో ఆ సంపాదన మరి నేను ఇలాగ పొందడము, పట్టుకెళ్ళిపోవడము అవసరము కాదు అనే ఆలోచన తనకు రాలేదు. రెండవదిగా మనం చూస్తే, తండ్రి ఆస్తి ఇచ్చేసిన తర్వాత దూరదేశానికి ఈ ఆస్తిని పట్టుకెళ్ళిపోయాడు. దీన్ని ఏమనాలంటే హద్దుమీరడం. అంటే అతను ఉద్దేశం ఎంతవరకు మారిపోయిందంటే హద్దుమీరే తన వరకు వెళ్ళిపోయింది అనమాట. తన ఆలోచన విధానం పరిధి దాటిపోయింది. మూడవది, అక్కడ పట్టుకెళ్ళిన ఆస్తిని మళ్ళీ ఏం చేశాడు, దుర్వ్యాపారం చేశాడు. దీన్ని ఏమనాలంటే అవగాహన లేనితనం. వ్యాపారం చేసేవాడు ఒక అవగాహన ఉండాలి. దేని మీద అవగాహన ఉంటే వ్యాపారం చేస్తారు, దాంట్లో సక్సెస్ అవుతారు. చాలామంది సక్సెస్ అయ్యారు. కానీ ఇతడు హద్దుమీరిపోయిన తర్వాత పొగరబోతనంతో ఆస్తిని అడిగాడు, హద్దుమీరిపోయి దూరదేశానికి వెళ్ళాడు, అవగాహన లేక ఏం చేశాడు, దుర్వ్యాపారం మొదలుపెట్టాడు. సరే, ఆ వ్యాపారంలో ఏమైనా సక్సెస్ అయ్యాడా? లేదు. అక్కడ ఏమైంది, అదంతా ఖర్చు అయిపోయింది, వ్యాపారం ఫెయిల్ అయిపోయింది. స్నేహితులందరూ కూడా ఒకరు దూరం అయిపోయారు. బెల్లం ఉన్నప్పుడే చీమలు ఉంటాయన్నట్లుగా పెద్ద దూరం అయిపోయారు. ఇక్కడ ఈ తర్వాత అదంతా ఖర్చు చేసిన తర్వాత బ్యాడ్లకు ఇంకొక దురదృష్టం కూడా ఇతను వెంటాడింది. ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఇది మరీ ఇబ్బంది. అంటే దీని ఏమనాలంటే శోధనను ఎదుర్కొంటున్నాడు. డబ్బులు ఉన్నప్పుడు జలసా చేశాడు, తండ్రితో మాట్లాడతాడు, పొగరుతోనే మాట్లాడాడు, అన్నీ బాగున్నాయి. అద్దె మీరిపోయాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సిటీలో తను ఇష్టం వచ్చినట్టు జలసా చేశాడు, ఖర్చు పెట్టాడు. ఇప్పుడు అక్కడ కరువు వచ్చింది. కరువు అంటే శోధన ఎదురైంది. తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, ఇబ్బంది పడసాగను అంటాడు. ఇబ్బంది పడడం అంటే ఇంక డబ్బులు అయిపోయిన తర్వాత మనిషికి ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. నాన్న వాళ్ళు కనపడరు. ఒకవేళ కనిపించినా వాళ్ళు తప్పుకొని వెళ్ళిపోతారు తప్ప, అయ్యో మా ఊరుడు వచ్చాడు, ఇక్కడ ఏదో ఇబ్బంది పడుతున్నాడని చేరదీసే వాళ్ళు అతి తక్కువ మందే ఉంటారు తప్ప అందరూ చేరదీరు. అందుకని ఇక్కడ ఇబ్బంది అంటే ఆపద ఎదురైంది.
సరే, ఆపద ఎదురైన తర్వాత ఏం చేశాడు? ఒకరిని చెంత చేరును అని ఉంది. ఎవరి చెంత? పందులను మేపే యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నువ్వు నీ పందులు మేపుతాను, నాకేమన్నా ఆహారం పెడతావా? అంటే ఎంత స్థితిలోంచి ఎంత స్థితికి పడిపోయాడో మనం ఆలోచించాలి. నాకు ఎందుకు ఒక విషయం గుర్తుకొస్తుంది. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎరుకోకు వెళ్ళుచుండగా, యెరూషలేము దీవించబడిన స్థలం, ఎరుకో శాపగ్రస్తమైన స్థలం. బైబిల్లో రాయబడిన మాట ఏమిటి? ఎరుకోను ఎవరైనా కట్టను ఉద్దేశించిన ఏళ్ళు వాడు శాపగ్రస్తుడగును అంటాడు. అంటే శాపం పొంది స్థలానికి దీవెన పొంది స్థలంలో ఉన్నవాడు ఎందుకు వెళ్ళాలి? దీవించబడిన స్థలంలో, సమృద్ధి స్థలంలోంచి ఈ తప్పని ఈ కుమారుడు మరి పట్టణానికి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, సకలము తగలెట్టాడు. ఇప్పుడు నాన్న ఇబ్బందులు పడుతున్నాడు, ఆ దేశం కరువు చేత ఇబ్బంది పడుతున్న సమయంలో ఆఖరికి తన పొట్ట పోషణ కొరకు పందులను మేపుకునేవాని దగ్గరికి ఇలా పని చేయడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఓకే, అంటే ఇక్కడ ఆపద తర్వాత అతను ఏం చేశాడంటే స్థాయిని కోల్పోయాడు. మనిషికి ఆపద ఎదురైనప్పుడు స్థాయిని కోల్పోతాడు. తర్వాత అతను పందులు తినే పొట్టు కూడా అక్కడ ఒకవేళ తిందామన్నా కానీ అక్కడ లేదంట. అయితే దాన్ని ఏమనాలంటే మనం దారిద్ర్యపు స్థితిలో ఎదురైంది. దారిద్ర్యపు స్థితి అంటాను నేను. ఇక్కడ మనం చూద్దాం 7 విషయాలు. 1, తండ్రిని ఎదుర్కొన్నాడు, పొగరబోత్తనం, దేశంగా దేశం వెళ్ళాడు, అద్దెమీరిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, అవగాహన లేకుండా ప్రవర్తించాడు, దేశంలో కరువు వచ్చింది అంటే శోధన ఎదురైంది, ఇబ్బంది పడుతున్నాడు అంటే శ్రమను కలిగి ఉన్నాడు, ఒకరిని చెంత చేరాడు, ఆపదలో ఉన్నాడు, పందులకు మేపే పొట్టు తినడానికి కూడా సిద్ధపడిపోయాడు అంటే స్థాయిని కోల్పోయాడు, అక్కడ కూడా తినడానికి తిండి లేని పరిస్థితి లేనప్పుడు దారిద్ర్యపు స్థితిలో పడిపోయాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. మనిషి ఆత్మీయ జీవితంలో ఆ పడిపోయవలసినటువంటి స్థితిలోకి రావడానికి కారణాలు మనం వెతుక్కోవాలి. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు? ఒకప్పుడు నీ ఆత్మీయ స్థితి కుమారుడు తండ్రి తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడున్న ఆత్మీయ స్థితి, ఆ సమృద్ధి, ఆ వైభవం, ఆ సంతోషం ఇక్కడ లేదు. దేవుని కోల్పోయి సమాజంలో తిరుగుతున్న వారు ఇదే పరిస్థితి. వారి పొగరబోత్తనం, అద్దెమీరిపోవడం, అవగాహన లేకుండా ప్రవర్తించడం, శోధన ఎదుర్కోవడం, అది తట్టుకోలేక శ్రమపడడం, అది తట్టుకోలేక ఆపదలో పడడం, అది తట్టుకోలేక స్థాయిని ఉనికిని కోల్పోవడం. ఇప్పుడు ఏమొస్తుంది? బుద్ధి వస్తుంది. ఈ కుమారుడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఇతరులో మళ్ళా కొన్ని 7 మార్పులు మనం చూడగలం. అద్భుతమైన మార్పులు. ఇది మనకు కావాలి. నేటి సమాజంలో దేవుణ్ణి విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, దిక్కుతోచిన స్థితిలో వారు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నటువంటి వారి జీవితాల్లో ఈ మార్పులు రావాలి. ఇక్కడ ఆ కుమారుడు అనుకుంటాడు, అయ్యో నా తండ్రి యొద్ద, తండ్రిని ఊహించుకుంటున్నాడు, అమ్మో నా తండ్రి దగ్గర ఎంతో చక్కగా, ఎంత సమృద్ధి స్థితి ఉంది నా తండ్రి దగ్గర, నా తండ్రి దగ్గర ఎంతో ప్రేమ ఉంది, నా తండ్రి దగ్గర ఎంతో దీవెన ఉంది, కానీ నేనేమిటి నా తండ్రిని బాధ పెట్టాను. మార్పు నెంబర్ 1. 2, అవగాహన. ఎంతోమంది అన్నము మా తండ్రి గారు ఎంతోమందికి అన్నం పెడుతున్నాడు, సమృద్ధిగా ఉన్నది మా అన్నం, ఆహారం సమృద్ధిగా ఉంది నా ఇంట్లో, కానీ నేనేమిటి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది అవగాహన. 3, పరిస్థితుల ప్రభావంపై ఒక చక్కని మార్పును కలిగి ఉన్నాడు. నేనైతే ఇక్కడ ఎంతో ఆకలితో ఉన్నాను, నా తండ్రి ఇల్లు సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఎంతో ఆకలితో ఉన్నాను, ఏంటి నా పరిస్థితి, అసలు నా స్థాయిని మర్చిపోయానా, నా పరిస్థితి నా ఉనికిని మర్చిపోయానా, అయ్యో ఒక చేంజింగ్, ఒక మార్పు. ఆ తర్వాత తనకు తాను తగ్గించుకున్నాడు. ఏమంటున్నాడు? నేను లేచి ఇక్కడ ఉండడం అనవసరం, నా పరిస్థితి మరలా మారాలంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను లేచి, నువ్వు లేస్తేనే కదా నువ్వు ఎక్కడికైనా కదలగలవు. 1000 కిలోమీటర్లు అయినా ఒక అడుగుతో ప్రయాణము ప్రారంభమవుద్ది. లేచి అంటే ఏంటి? రెడీ, వెళ్ళిపోవాలి, ఇంక నేను ఉండకూడదు ఈ స్థలంలో, నేను ఉండకూడదు. ఆ తర్వాత లేచిన తర్వాత చేయవలసిన చాలా ఉంది. అక్కడ అసలైన ఘట్టం ఉంది. అతడు అక్కడి నుంచి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. లేవడం అంటే ప్రయత్నం చేశాడు, కానీ ప్రయత్నం తర్వాత చేయవలసింది ఉంది. అది ఈగో. మనం చాలామంది అక్కడే దెబ్బవుతారు. ఈగో ప్రాబ్లం అడ్డొచ్చేస్తుంది. అమ్మో నేను మళ్ళీ వెళ్ళలేను, నా తండ్రికి నా ముఖం చూపించలేను, నా తండ్రిని ఎదిరించాను, నా తల్లిని ఎదిరించాను,
నన్ను నిద్రించి అని అనుకుంటారు. కానీ నో, ఇక్కడ పరిశుద్ధాత్ముడు అతని జీవితంలో ఒక పరివర్తనకు సూచనిచ్చాడు, ఒక పరివర్తనకు తన పరివర్తనకు తన హృదయము అంగీకరించినట్లుగా చేశాడు. అందుకనే లేచి లేవడం అంటే ఏంటి? తగ్గించుకోవడం, తండ్రి యొద్దకు వెళ్తాను, క్షమాపణ కోరుకోవడం, తండ్రి పరలోకమునకు విరోధంగా నీకు విరోధముగా నేను పాపం చేశాను, పరివర్తన, నీ కుమారుడు అనిపించుకోవడానికి నీ యోగ్యుడు కాను, అయోగ్యత. చూసారా ఈ మార్పులు? ఇప్పుడు తండ్రి తను తీసుకుని వెళ్ళి మెడ మీద బుద్ధి పెట్టుకొని చేతికి ఉంగరం పెట్టి కొవ్వును దూడను వదించి క్షౌరం చేయించి కొత్త బట్టలు కట్టి ఊరంతా పండగ చేశాడు. ఆ కుమ్మాన్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించాడు. ఓకే పిల్లలు, ఇక్కడ మొదటి పరివర్తన లేని జీవితంలో 7 అపజయాలు అతనికి ఎదురైనా, పరివర్తన కలిగిన తర్వాత 7 ప్రయోజనంతో కూడినటువంటి తన జీవితాన్ని చేంజింగ్ చేసుకున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎలా ఉన్నా? పడిపోయిన స్థితిలో ఉన్నావా? కలవరపడి స్థితిలో ఉన్నావా? కృంగుబాటుల్లో ఉన్నావా? లేదంటే ఇంకా ఏమైనా నీ జీవితంలో నువ్వు కోల్పోయిన ఏమైనా ఉంటే నువ్వు చేయవలసింది ఏంటంటే మంచి ఆలోచన చేయాలి, అవగాహనతో వెళ్ళాలి, పరిస్థితులను అర్థం చేసుకోవాలి, తగ్గించుకోవాలి, క్షమాపణ కోవాలి, పరివర్తన ఉండాలి, అయోగ్యతను ప్రకటించాలి. నేను అయోగ్యుడను, తండ్రితో అదే చెప్తున్నాడు, నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యును కాను. ప్రియమైన దైవ జనాంగమ, దేవుడు మన అందరి జీవితాల్లో మొదటి స్థితిని ఎప్పుడూ కూడా చూడాలనుకోవట్లేదు. మొదటి స్థితిలో ఉన్న హెచ్చింపు, మొదటి స్థితిలో ఉన్నటువంటి ఆ దర్జా, మొదటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్థాయిని కోల్పోయే పరిస్థితి, శోధన, బాధలు, ఇబ్బందులు, కరువులు, ఆపదలు, అవగాహన లేనటువంటి దుర్వ్యాపారము, ఇది కాదు నీలోంచి దేవుడు కోరుకునేది. జ్ఞానము కలిగి నువ్వు నీ కుటుంబంలో ఉండాలి, జ్ఞానము కలిగి నీ తల్లిదండ్రుల మాటకు నువ్వు విధేయుడిగా ఉండాలి, మరి ముఖ్యంగా నీ దేవుని మాటకు నువ్వు విధేయుడిగా ఉండాలి. అప్పుడు నీవు దీవించబడతావు, తిరిగి ప్రశస్త వస్త్రము చేత నువ్వు అలంకరించబడతావు. అట్టి కృప నీకు మనకు అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.